ప్రభుత్వంలో ఏమి జరుగుతుంది అనే విషయము మంత్రిగా ఆయనకు తెలియదు ఇంకా కూడా తెలియదు అసలు సిద్దిపేట జిల్లాకు ఇప్పటివరకు కూడా టెండరే పూర్తి కాలేదు అని అంటే చేప పిల్లలు పంపిణీ చేస్తున్నా ఎక్కువ గత ప్రభుత్వం కంటే ఎక్కువ పంపిణీ చేస్తున్నా అని చెప్పుకుంటా ఉన్నాడు గత ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము హరీశ్రావు గారి నాయకత్వంలో చెర్లను సుందరీకరణ చేసి ప్రతి గ్రామంలో చెర్ల యొక్క పూడికను తీసి లోతు చేసి అందులో ఎక్కువ మోతాదులో నీళ్లు నిలిచే విధంగా వాటిని మరమ్మతులు చేసి మరి మత్స్యకారుల కోసము అటు రైతుల కోసం ఇద్దరు లాభపడే విధంగా ఒక ఒక పక్కనేమో రైతులు లాభపడాలి ఇంకో పక్కనేమో మత్స్యకారులు కూడా లాభపడాలి అందులో ముఖ్యంగా ముదిరాజులు ఎందుకంటే ఈ తెలంగాణలో ఎక్కువ శాతంలో ఉన్నటువంటి సొసైటీలు ఉన్నాయి ఎవలకు అని అంటే ముదిరాజులకే ఎక్కువ శాతంలో ఉంటాయి ముదిరాజుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు మన కేసీఆర్ గారు ఉచితంగా చేప పిల్లల్ని ఇచ్చి వీటి ద్వారా వాళ్ళ ఉపాధిని పెంచాలి వాళ్ళని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఉచిత చేప పిల్లల పంపిణీ చేసి మరి సామర్థ్యం తగ్గట్టుగా ఇప్పుడు ఆయన అంతకుముందు గతంలో ఎన్ని ఉన్నాయంటే ఒక 100,000 చేప పిల్లలు పట్టేది ఉంటే సుందరీకరణ తర్వాత గుడిగలు తీసిన తర్వాత 150,000కి వచ్చింది 150,000 చేప పిల్లలు పట్టేటువంటి చెర్లను తయారు చేసి మరి దానికి సామర్థ్యం ఎంతైతే ఉందో అంత సామర్థ్యాన్ని బట్టి దానికి మించి చేపలు పోసినటువంటి ఘనత ఆ బిరుదు ఒక కేసీఆర్ గారికి దక్కుంది ఈయన పొన్నం ప్రభాకర్ ఏమంటాడు వాళ్ళకంటే ఎక్కువ అరే మీ లెక్కలు చెప్తుంది ఇక్కడ లెక్కలు క్లియర్గా ఏం చెప్తుంది ఇలా మా సిద్దిపేటకు సంబంధించినటువంటి లెక్కలు తీసి మా చిన్నకోడూరు మండలానికి సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి లెక్కలు తీస్తే చిన్నకోడూరు మండలంలో 54 చెరువులు కుంటలకు గత ప్రభుత్వంలో చేప పిల్లలు పంపిణీ చేసింది ఈసారి 8 చెరువులు కుంటలకు మాత్రమే చేప పిల్లలు పంపిణీ చేయడానికి ఇలా వాళ్ళు వేసుకున్నారు అది కూడా 8 చెరువులు ఏంది 8 చెరువులకు కూడా పేరుసారి 100,000 చేప పిల్లలు వస్తే ఈసారి 50,000 చేప పిల్లలు పోయడానికి మాత్రమే ఇప్పుడు వాళ్ళు ఒక సర్కులర్ జారీ చేసుకున్నారు వర్షాలు లేవని అవి లేవని ఇవి లేవని సర్కులర్ జారీ చేసుకొని సర్కులర్ చదవకుండా వాళ్ళే సర్కిల్ జారీ చేసుకున్నటువంటి విషయం ఆయన అవగతం లేకుండా ఇవాళ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడదో గత ప్రభుత్వం కంటే చేప పిల్లలు ఎక్కువ పంపిణీ చేసినావు అంటే ఎక్కడ పంపిణీ చేసింది పంపిణీ అసలు జరుగుతుందా నువ్వు ఇవ్వలేదో శనిగల చెరువు తీసి చేప పిల్లలు పోసినంత మాత్రాన జిల్లా అంతా పోసినట్టు కాదు కదా నీ ఇంట్లో పచ్చిమిరపకాయలు తిన్నంత మాత్రాన అన్ని ఇళ్లలో పచ్చిమిరపకాయలు తిన్నట్టు కాదు కదా ఇలా అలమటించిపోతురు మత్స్యకారులంతా ముదిరాలంతా అలమటించిపోతురు ఇప్పటి వరకు కూడా నేటి వరకు కూడా చేప పిల్లల పంపిణీ జరగలేదు మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆయంలో హరీశ్రావు గారి ఆయంలో అప్పుడు వాళ్ళు పంపిణీ ఎప్పుడు చేసేది మరి 2 నెలల కంటే ముందే ఇలా ఎంత ఇది 10 నెల అంటే 8వ నెల 9వ నెల 8వ నెల లాస్ట్ వరకు కంప్లీట్ చేసే చేప పిల్లల పంపిణీ ఈ సమయంలో ఏమున్నా కూడా పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో రంగనాయక సాగరు అటు అన్నపూర్ణ సాగరు మిడ్మానేరు మల్లన్న సాగరు కొండ పోజమ సాగరు ఇటువంటి డ్యాంలలో పెద్ద పెద్ద చేప పిల్లలు కావాలి కాబట్టి వాటి కోసమని ఈ సమయం దాకా ఆగి పోసేది ఇప్పటి వరకు ఏ ఒక్క చెల్లనన్ను సిద్దిపేట జిల్లాలో ఒక్క చేప పిల్లలన్నా పోసినటువంటి దాఖలాలు ఉన్నాయని చెప్పి నేను ఇవాళ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను ఇలా రేవంత్ రెడ్డి గొప్పలు మాట్లాడాడు ముదిరాల గురించి నాకు బాగా తెలుసు ముదిరాలతో నాకు అనుబంధం ఉంది మత్స్యకారులతో నాకు అనుబంధం ఉంది మత్స్య సంపదను పెంచుతాం మేము ముదిరాలను ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా చేప పిల్లలు వేయడంలో ఇంత జాప్యం ఎందుకు అసలు నేటి వరకు కూడా నువ్వు టెండర్లకు ఇవ్వలేదు నేటి వరకు కూడా నువ్వు వాటికి బడ్జెట్ కేటాయించలేదు నేటి వరకు కూడా నువ్వు అసలు వాళ్ళ గురించి ఆలోచించినటువంటి దాఖలాలు లేవు అయినా ఇవాళ నీ మంత్రి ఏం చెప్తున్నావు అని అంటే గత ప్రభుత్వాన్ని కంటే ఎక్కువ చేపలు నువ్వు జిల్లాలో చేపలు వేయలేదు ఇప్పటి వరకు గత ప్రభుత్వం కంటే ఎక్కువ రెట్టించినట్టు చెప్పు టోటల్ ఒక మా సిద్దిపేట కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటేనే చిన్నకోడు మండలానికి 8 నంగూరు మండలానికి కూడా 8 పోయినసారి 54-56 చెరువు గుండ్లలో పోసినాం దాల్లా మరి అన్ని అందరు కూడా చేప పిల్లలు త్వరలో అంటే తొందరగా ఇవ్వడం వల్ల వాళ్ళకి చేపలు తొందరగా వేయడం వల్ల ఈ టైం వరకు పెరిగేది చేప పెరిగే దాదాపు ఒక 1/2 కిలో చేప ఇప్పటి వరకు పెరిగి నెక్స్ట్ మంత్ వరకు కిలోన్నర అయ్యేది దాని తర్వాత నెక్స్ట్ మంత్ అంటే 11-12 నెలల వరకు చేపలు పట్టాలి మార్కెట్ పోవాలి అప్పుడే మత్స్యకారుడు అనేవాడు లాభపడతాడు ఆర్థికంగా ఎదుగుతాడు కానీ ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా చేప పిల్లలు పంపిణీ చేయకుండా మేము ఇచ్చామని చెప్పుకోవడం ఇది ఎంత సిగ్గు చేయడం అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను ఆ పొన్న ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతాను సిగ్గు చేయడం లేకుండా ఇవాళ నువ్వు ఈ విషయాన్ని చెప్పుకోవడం ఇది దారుణమైనటువంటి విషయం మత్స్యకారులని మభ్యపెట్టడమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మాటలు కాదు చేతులు చూపించాలని చెప్పి కూడా ఒకటే నువ్వు కేవలం ఇలా గద్దెనెక్కింది ఎందుకు అని అంటే కేసీఆర్ గారిని హరీశ్రావు గారిని కేటీఆర్ గారిని దృష్టిలో పెట్టుకొని
పగను పెంచి పోషించడానికి, కేవలం పగను పెంచి పోషించడానికి వీల మీద తెల్లారితే అక్కసు వెళ్ళబోసుకోవడానికి మాత్రమే నువ్వు ముఖ్యమంత్రివైనవు తప్పితే ప్రజాపాలన మీద నీకు దృష్టి లేదు, ప్రజల మీద నీకు ఏమాత్రం ప్రేమ లేదు, ప్రజల్ని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన కూడా లేదు. కాబట్టి ఇయ్యలకు ఇస్తానన్నటువంటి హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నాటినటువంటి ధోరణిలో, ఎగబెట్టేటువంటి ధోరణిలో నువ్వు పోతా ఉన్నావని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే ధోరణి గట్లా అవలంబిస్తే ఖచ్చితంగా మత్స్యకారులు అనేవాళ్ళు, ముఖ్యంగా ముదిరాలము తిరగబడటం ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడుగుటం. గతంలో కూడా మేము మరి మేము రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుంది అనే విషయం తెలుసు, కానీ ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము. నీవు నీ మాట మార్చుకొని ముద్రాలకు మత్స్యకారులకు కనుక నువ్వు సరైన రీతిలో సహాయం చేయకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాము, మధ్యలో నేను గడ్డదీస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముద్రాల గురించి ఎల్లవేళలా ఆలోచించి వాళ్ళ స్థితిగతుల మీద ఆరాధించి చెరువులను మిషన్ కాకతీయ పేరు మీద పునరుద్ధరణ చేసి ఉపాధి కల్పనే ధ్యేయంగా ముదిరాదులు కానీ బెస్తలు కానీ చేపల వాళ్ళ జీవనాధారం కనుక వాళ్ళకు మంచి పరిపుష్టమైనటువంటి ఆదాయాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో చెరువుల పూటికెత్తీత తీసి దాన్ని అభివృద్ధి చేసి మంచి ఏది తాంబూలం లేకున్నటువంటి చెరువులను గంగారంలోకి వేసి ముదిరాదులకు బెస్త వాళ్లకు ఇచ్చినటువంటి చరిత్ర, మరి చేప పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేసి ఆదాయాన్ని పెంచే విధంగా తయారు చేసినటువంటి కేసీఆర్ను అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు నానా మాటలు అనేది ఏమంటే మా సొసైటీలకు నేరుగా డబ్బులు పంపిణీ చేయాలి, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి అనే ఒక ఆపోహను బాగా ప్రచారం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా అప్పుడు టీఆర్ఎస్ మీద విమర్శలు చేసినటువంటి నాయకులే మేము చేపలు చెర్లలో పోస్తా ఉన్నాం, ముదిరాలకు సరైన సమయంలో మంచి సీడు నాణ్యతతో ఇస్తున్నామని ప్రగాఢపరుచుకుంటూ మరి కాన్స్టిట్యూన్సీలో ఒకటి రెండు షో మ్యాజిక్ చేసుకుంటూ అన్ని చెరువులు కాకుండా కొన్ని చెరువులకే చేపల పంపిణీ చేస్తూ వాళ్లకు పట్టున్నటువంటి చెరువు గ్రామాలలో వాళ్ళ నాయకత్వాన ఆ చేపల పంపిణీ అనేది అప్పుడు జరిగిన దానిలో 50% కూడా పోయలేని నిస్సహాయ స్థితిలో నిస్సిగ్గుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి చెరువులు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని వస్తున్నాయో తెలియదు, ఓన్లీ పేపర్ ప్రకటన కోసం మరి వాళ్ళ ముదిరాదులను మరి మాటలలో మభ్యపెట్టి ఆ చేపల జీవన ఉపాధి మీద ఆర్థికంగా ఎదగకుండా దెబ్బ కొడుతున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తూ ఊరుకోము, తస్మ జాగ్రత్త. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు మరి ముదిరాజులకు ముఖ్యంగా జూలై మాసంలోనే చేప పిల్లలు పంపిణీ చేసి మరి ముదిరాలు కావచ్చు, మత్స్యకారులు బెస్తలు కావచ్చు, వారి మత్స్యాభివృద్ధికి మరి పాటుపడినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో ముదిరాల సంక్షేమం కోసం కావచ్చు, మత్స్యకారుల సంక్షేమం కోసం కావచ్చు, మరి ద్విచక్ర వాహనాలు ఇచ్చారు, అదేవిధంగా మహిళ క్యాంటీన్ల కోసం మరి మొబైల్ క్యాంటీన్లను కూడా వెహికల్ రూపంలో అందజేసినటువంటి పరిస్థితి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ముదిరాల మత్స్యకారుల అభివృద్ధికే అసలు అటకెక్కించినటువంటి పరిస్థితి.